తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువల్లూరు దగ్గర లారీని ఢీకొనింది ఓ కారు. అయితే స్పాట్లోనే కారులో ఉన్నటువంటి 5 కూడా మృతి చెందారు. వారంతా ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అయితే స్పాట్లోనే అక్కడందరూ కూడా మృతి చెందిన ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒంగోలు నుంచి తిరువల్లూరు వెళ్లారు 7 విద్యార్థులు. ఒంగోలుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో నితీష్, చేతన్, రామ్, వికేష్ సుమారుగా 4 మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సో మొత్తం మీద తిరువల్లూరు సమీపంలో ఒక లారీని కారు చాలా వేగంగా వచ్చి ఢీకొనింది. కారులో ఉన్నటువంటి 5 కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతులంతా విద్యార్థులు గుర్తించారు పోలీసులు. వారంతా ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి చెన్నై ఎస్ఆర్ఎం కాలేజ్ ఇంజనీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. నిన్న ఒంగోలు నుంచి తిరువల్లూరు వెళ్లారు 7 విద్యార్థులు. అయితే ఒంగోలు తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారుగా 5 మృతి చెందారు. వారి పేర్లు నితీష్, చేతన్, రామ్, వికేష్ గా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ రవి, అసలు ఏం జరిగింది? వారు ఎటు వెళ్ళి వస్తున్నారు? కారు వేగం కారణమా? అసలు ఏం జరిగి ఉంటుంది? సో ఒంగోలు నుంచి తిరువల్లూరు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ తిరువల్లూరు సమీపంలో ఒంగోలు నుంచి తిరువల్లూరు వెళ్ళారు. తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువల్లూరు దగ్గర లారీని కారు ఢీకొనింది. స్పాట్లోనే 5 మృతి చెందారు. వీరంతా ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న ఒంగోలు నుంచి తిరువల్లూరు వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 7 కూడా ఇందులో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి 5 కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. తిరిగి ఒంగోలు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అయ్యారు మనతో పాటుగా. ఎస్ లోకేష్, అసలు ఏం జరిగింది? ఎందుకు అంటే ఆ వేగం కారణమా, లేదంటే ఏం జరిగి ఉంటుంది? సుమారుగా 5 మృతి చెందినట్టు తెలుస్తోంది. వారందరూ గుర్తించారా? వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారా? ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో తిరువల్లూరు సమీపంలో జరిగినటువంటి ఓ రోడ్డు ప్రమాదంలో మన ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు సంబంధించినటువంటి 5 విద్యార్థులు కూడా మృత్యువాత పడినటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా తిరువల్లూరు సమీపంలో ఒక టూర్ క్యాంప్కి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 7 స్నేహితులు కూడా ఒకే కారులో ప్రయాణించారు. దాదాపు 2 పాటు ఆ తిరువల్లూరుకు సంబంధించినటువంటి సైట్ సీన్ అంతా వాళ్ళు చూసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో తిరిగి ఒంగోలుకి చేరుకునేటువంటి క్రమంలోనే ఆ తిరువల్లూరు దగ్గర కూడా అర్ధరాత్రి ఓ లారీని ఢీకొనడంతో కూడా కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో పాటు 5 విద్యార్థులు అక్కడే స్పాట్లోనే మరణించినటువంటి పరిస్థితి ఉంది. మరో ఇతర పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని కూడా స్థానికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ ప్రమాదంలో నితీష్ వర్మ, చేతన్, రామ్, వికేష్, నితీష్ పూర్తిగా కూడా మృతి చెందినట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ నితీష్ వర్మ గిద్దలూరు సంబంధించి ప్రకాశం జిల్లా వాసి, అదేవిధంగా చైతన్య, నితీష్ ప్రొద్దుటూరు కడప జిల్లా వాసులుగా తెలుస్తుంది. రామ్మోహన్ రెడ్డి కర్నూలు సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. చేతన్, యుగేష్ ఇద్దరు కూడా తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. ఇక విష్ణు అయితే నెల్లూరు జిల్లా గూడూరు సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా తిరిగి ఒంగోలు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కూడా తమ తమ ఊర్లకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే వీళ్ళ టూర్ ప్లాన్ ఒంగోలు నుంచి ప్రారంభమైంది. తిరిగి తిరువల్లూరు నుంచి ఒంగోలు చేరుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా తిరిగి తన సొంత ఇంట్లోకి చేరుకోవాల్సినటువంటి క్రమంలో తిరుగు ప్రయాణంలో జరిగినటువంటి ఘటనలో 5 విద్యార్థులు ఒక్కసారిగా కూడా మృత్యువాత పట్టడంతో వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అర్ధరాత్రి కావడం, అదేవిధంగా వెహికల్ కూడా అతివేగంగా ఉండటంతో ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకొన్నటువంటి ఘటనలోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఎవరిది తప్పు అనేటువంటి కోణంలోనే కూడా ఇప్పుడు తమిళనాడు పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా పరాయిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మనోజ్, లోకేష్, అతివేగంతో పాటుగా వారు టూర్కి వెళ్ళొస్తున్నారు కాబట్టి ఏదైనా మద్యం లాంటి సేవించారని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అటు డ్రైవర్ కావచ్చు, ఎందుకంటే చాలా తరచుగా లారీ డ్రైవర్లు అయితే మనం రోడ్డు మీద చూస్తున్న నేపథ్యంలో మద్యం కారణంగా చాలా పెద్ద ఎత్తున మనకు కనబడుతూ ఉంటాయి ఘటనలు. సో ఇరువురులో ఎవరైనా ఆ కోణంలో కనిపించారా? ఎస్, ఖచ్చితంగా అలాంటి అనుమానాలే పోలీసులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మృతి చెందినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి మృతదేహాలను సైతం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్ మార్టంలో కనుక ఖచ్చితంగా వాళ్ళు డ్రింక్ చేశారా, ఎవరు డ్రైవింగ్లో ఉన్నారు, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి డ్రింక్ చేశారా లేదా అని కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ పరారీలో ఉండటంతో అతను ఆచూకీ కోసం కూడా గాలింపు కొనసాగుతుంది. వన్స్ అతను కూడా
క్యాచ్ చేసిన తర్వాత అతన్ని విచారించి అతను కూడా మధ్యవర్తులు కనుక ఈ యాక్సిడెంట్ చేసి ఉంటే అతను కూడా అదుపులోకి తీసుకుని కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు అన్నట్లుగా ఏడుగురు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే మీరు చెప్తున్న వివరాల ప్రకారం ఐదుగురు మరణించారు. సో మరొక ఇద్దరు పరిస్థితి ఏ రకంగా ఉంది? మరో ఇద్దరు పరిస్థితి కూడా పూర్తి విషయంగా ఉన్నట్లుగా నేను సమాచారం అందుతుంది. అయితే సర్వైవల్ అవుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా తిరువల్లూరుకు సంబంధించినటువంటి అధికార యంత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన కావడంతో స్థానికంగా వాళ్ళకి లభ్యమైనటువంటి ఐడి ఆధారంగా కూడా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. మరి కొద్దిసేపట్లోనే కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్ లోకేష్. సో వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల వారు. వీరంతా ఒంగోలు నుంచి ట్రిప్ ప్లాన్ చేశారు, ఒంగోలు నుంచి తిరువల్లూరుకు వెళ్ళారు. అక్కడ ఒక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక టూర్ ఉంది, ఆ టూర్ ప్లాన్ చేశారు. తిరువల్లూరులో వారి యొక్క టూర్ ముగించుకున్న తర్వాత తిరిగి ఒంగోలు వచ్చిన తర్వాత ఎవరి ప్రాంతానికి వారు వెళ్ళవలసిందిగా విద్యార్థులు నిర్ణయించుకున్నారు. వీరంతా కూడా ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నైలో వీరంతా కూడా చదువుతూ ఉంటారు. ఒకటే కాలేజ్ సంబంధించిన విద్యార్థులు కాబట్టి వివిధ ప్రాంతాల వారైనప్పటికీ ఏపీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల వారంతా కూడా కలిసి ఒక కార్ తీసుకొని కారు నుంచి తిరువల్లూరు వెళ్ళారు. తిరువల్లూరు నుంచి అక్కడ ప్రయాణం ముగించుకొని అక్కడ టూర్ ముగించుకొని తిరిగి ఒంగోలు వస్తుండగా జరిగింది ఈ ఘటన. తిరువల్లూరు దగ్గర ఈ ఘటన చోటు చేసినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద కారులో ఆ సమయంలో ఏడుగురు ప్రయాణిస్తున్నారు, ఏడుగురులో ఐదుగురు కూడా మృతి చెందారు. ప్రస్తుతానికైతే మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతానికైతే. సో ఐదుగురిని కూడా పోస్ట్ మార్టం కోసం వివిధ ఆసుపత్రి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం తరలించారు. మరికాసేపట్లోనే పోస్ట్ మార్టంకి సంబంధించి కూడా జరిగే అవకాశం కనబడుతోంది. సో మొత్తం మీద ఐదుగురు విద్యార్థులు, చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు ఒకే ఘటనలో టూర్ కని వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సినటువంటి విద్యార్థులు. వారి కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మార్గ మధ్యలోనే ఒక లారీని ఢీకొన్న తర్వాత ఆ కారు కూడా మీరు చూస్తే పూర్తిగా కూడా నుజ్జునుజ్జు అయిపోయింది. కారు మొత్తం కూడా ముందు భాగం పూర్తిగా కూడా అతుక్కుపోయింది. అంటే పూర్తిగా చెప్పాలంటే కారు మొత్తం కూడా దగ్గరికి వచ్చేసింది. అంటే ఎంత వేగంగా ఎదురెదురుగా ఆ వెహికల్స్ ఢీకొని అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇక్కడ బహుశా ఎంతో కల్వర్ట్ ప్రాంతం అయి ఉంటుంది, కల్వర్ట్ పైన జరిగినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే అక్కడ చుట్టూ విజువల్స్ చూసినా కూడా ఒక కల్వర్ట్లా కనబడుతోంది. మధ్యలో డివైడర్స్ ఏమీ కూడా లేవు. ఆపోజిట్ నుంచి వస్తున్నటువంటి లారీ ఎదురెదురుగా వచ్చి కార్ లారీ ఢీకొన్నాయి. సో దీంతో ఒక్కసారిగా ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ఐదుగురు కూడా ఆన్ ద స్పాట్లోనే మరణించారు. మరొక ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉంది. సో వారికి సంబంధించి ప్రస్తుతం ఇంకా చికిత్స అందిస్తున్నారు. సో ఒకే ఘటనలో ఐదుగురు విద్యార్థులు ఆ తల్లిదండ్రులకి ఒక దుఃఖాన్ని మిగిల్చారు. టూర్ కని చెప్పి వెళ్ళినటువంటి తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.